ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్య శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. గురువారం అమరావతి సచివాలయం 4వ బ్లాక్లో వేద పండితుల ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తనకు పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా 5 దసరాలపై తొలి సంతకాలు చేయగా వాటిలో రామయ్యపట్నం పోర్టుకు సంబంధించి భూసేకరణకు నిధులు విడుదల, కాకినాడ ఎంకరేజీ పోర్టులో పనులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 48 కోట్లు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సంబంధించిన తదితర దసరాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పారిశ్రామికంగా, ఐటీ రంగం పరంగా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అలాగే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులను మరింత వేగవంతం చేస్తానని చెప్పారు. పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో నడిపి దేశంలో టైర్1 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఈరోజు ఒక గురుతరమైనటువంటి బాధ్యతను రాష్ట్ర పరిశ్రమలు అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఒక గొప్ప బాధ్యతని నా మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టడం రాష్ట్రానికి మంచి చేస్తామని నా మీద పెట్టినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి ఒక నమ్మకంతో నా మీద పెట్టినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తానని అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ ఐటీకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ పూర్తి స్థాయిలో కృషి చేసి రాష్ట్రానికి మంచి జరిగేటువంటి విధంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. సి నాగరాణి తదితర అధికారులు మంత్రి అమర్నాథ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.